రేపే ఆదివారము, అందులోనూ లక్ష్మీ పంచమి. ఈ పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారు. అయితే లక్ష్మీదేవి పంచమి రోజు లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అని మన శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవిని భూలోక సంచారణకు పంపించినట్టుగా పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. అయితే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చినప్పుడు మన ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రధానమైన సమస్య డబ్బు సమస్య. లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కలగక చాలామంది డబ్బు సమస్యతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. మనకు తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ ఆ తల్లిని మన ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే చాలా పూజలు చేయవలసి ఉంటుంది. కానీ ఇక ఈ రోజు అంటే రేపు ఆదివారం రోజున ఈ చిన్న పని చేస్తే చాలు, లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడతారు. ఇక మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తారు. మీ ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తారు. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు లేకుండా చేస్తారు. లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు, లక్ష్మీదేవి యొక్క కృప మన పైన ఉంటే చాలు, మనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు, ఇతర డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సౌభాగ్య సమస్యలు, అంటే భర్తకి కూడా అన్ని విధాలుగా బాగుంటుందన్నమాట. సౌభాగ్యానికి సంపదకి చిహ్నంగా లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటాము. సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి కూడా. లక్ష్మీదేవిలో అష్టలక్ష్ములు ఉంటారు, అంటే ఎనిమిది లక్ష్మీ దేవతలు అని అర్థం. ఎనిమిది లక్ష్మీ దేవతల్లో ఒక్కొక్క దేవి ఒక్కొక్క రకమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము. అలానే ధనలక్ష్మీదేవి సంపదకి అధిపతి అని కూడా నమ్ముతాము. అలాంటి ధనలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మన పైన ఉండాలి అంటే కేవలం రేపు ఆదివారం రోజు సాయంకాలాన మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి చాలు. అయితే సాయంకాలానే ఎందుకు కట్టాలి అని మీకు సందేహం కలిగితే గనక, సాయంకాలం అనేది దేవతల సమయంగా పరిగణించబడింది. కాబట్టి సాయంకాలానే లక్ష్మీదేవి మరియు ఇతర ప్రతి దేవతలు కూడా సాయంకాలాన మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది అని శాస్త్రపరంగా నిరూపించబడింది. అందుకే లక్ష్మీదేవి ముఖ్యంగా సాయంకాలం అలానే అర్ధరాత్రి వేళలో ఇంట్లోకి వస్తుంది అని మన శాస్త్రాలైతే చెప్పడం జరిగింది. అందుకే ఎక్కువగా ఏవైనా పరిహారాలు చేయడం కానీ, సంధ్యాదీపం పెట్టడం కానీ, సాయంకాలాన దేవతలని పూజించడం చేయడం వల్ల సకల సౌభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మనం నమ్ముతూ ఉంటాము. అయితే రేపు ఆదివారం రోజు ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం. ఇక మన ఇంట్లో చాలామందికి ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా మిగలదు. అంతేకాకుండా అనవసరమైన గొడవలు ఇంట్లో ప్రతిసారి వస్తూనే ఉంటాయి. మనశ్శాంతిని లేకుండా చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న వాటికే గొడవలు పడుతూ ఇంట్లో ఎవరిని కూడా మనశ్శాంతిగా ఉండకుండా చేస్తూ ఉంటాయి. అయితే వాటన్నింటికీ కారణం ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కృప మన పైన లేకపోవడం వల్లే అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉండాలి, జీవితంలో సంపాదించాలి, ఎక్కువ డబ్బుని పోగు చేయాలి, అంతేకాకుండా అప్పుల సమస్యలు లేకుండా ఉండాలి అని అంటే గనక రేపు మర్చిపోకుండా సాయంకాలం ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి. అయితే ఇంటి గుమ్మానికి ఎందుకు కట్టాలి అంటే లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. మన ఇంటి గుమ్మానికి అది కట్టడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అలానే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. ఎందుకంటే మనం ఇంటి గుమ్మానికి కట్టేవి అవి అన్నీ కూడా లక్ష్మీప్రదమైనవి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. అవి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఇవి మన ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి అని పదే పదే చెబుతున్నాను. అవి ఏంటో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే ఈ పరిహారం కోసం అని ఒక
కొత్త ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఖచ్చితంగా మీరు కొత్తదైన ఎరుపు రంగు వస్త్రాన్నే తీసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు వాడిన వాటిని వాడితే గనక మీకు లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు కాదు. అమ్మవారు స్వయంగా భూలోకానికి వచ్చిన అద్భుతమైన రోజు. ఈ రోజున ఖచ్చితంగా మీరు చేసే ప్రతి పనిలో శుచి శుభ్రత రెండూ ఉండాలి. అలానే ఎలాంటి కూడా నియమాలు తప్పకుండా ఈ రోజున పాటిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా 100% పొందగలుగుతారు. కాబట్టి మనకు ఈ పరిహారానికి కావాల్సింది ముఖ్యంగా ఒక ఎర్రటి రంగు కొత్త వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ వస్త్రంలో ఒక 5 నుండి 6 లేదా 11 పసుపు కొమ్ములను వేయాలి. పసుపు కొమ్ములు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. చాలామంది పసుపుని వేయచ్చా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. కానీ ఈ పరిహారానికి కొమ్ములను వాడితేనే చాలా మంచిది. ఎందుకంటే పసుపు కొమ్ములు అనేవి పవిత్రమైనవి. పసుపు కొమ్ములు అనేవి మన ప్రతి అంటే కొమ్ము అనేది సౌభాగ్యానికి చిహ్నంగా కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా పసుపు కొమ్మునే వాడండి. పసుపుని వాడచ్చా అంటే తప్పని పరిస్థితుల్లో అందుబాటులో లేకపోతే మాత్రం పసుపుని వాడుకోవచ్చు. కానీ ముఖ్యంగా పసుపు కొమ్ములను 5 నుండి 11 వాడచ్చు. అయితే ఫస్ట్ ఎరుపు రంగు కొత్త వస్త్రం, తర్వాత 5 లేదా 11 పసుపు కొమ్ములు, తరువాత ఒక 5 లేదా 11 తామర గింజలు, తరువాత కొంచెం కుంకుమ. ఇవన్నీ వేసి ఒక మూటలాగా తయారు చేయండి. తర్వాత ఆ మూటని లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉండే ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటే అమ్మవారి ఫోటో ముందు పెట్టండి. లేకపోతే శ్రీ మహావిష్ణువు ఫోటో ముందు పెట్టినా పర్లేదు. తర్వాత ఏదైనా అంటే శ్రీ మహావిష్ణువు ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ ఆ మూటను పెట్టి నమస్కరించి ఆ మూటకి దీపధూపారాధన చేసి తరువాత ఆ మూటని తీసుకుని వచ్చి తూర్పు ముఖంగా నిలబడి మీ ఇంటి గుమ్మం అంటే మీ ఇంటి గుమ్మానికి అవతల వైపు కట్టండి. అంటే బయట గుమ్మానికి బయట వైపున కట్టండి. అలా కట్టడం వల్ల మీకున్న ప్రతి సమస్య అనేది తీరిపోతుంది. ఇదివరకు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు లేక ప్రతి పనిలో అపజయం కలిగి ఇంట్లో అనేక రకాల సమస్యలతో బాధపడి ఉన్నారు. అలాంటి సమస్యల నుండి ఖచ్చితంగా విముక్తిని పొందగలుగుతారు. మళ్ళీ మీకు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించింది, మీ ఇంట్లోకి వచ్చింది, తిష్ట వేసుకొని కూర్చుంది అని ఎలా మీకు తెలుస్తుంది అంటే ఇదివరకు మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే ఉంటారు. అలాంటి సమస్యల నుంచి కొంచెం కొంచెంగా అంటే ఒకేసారి సమస్య నుండి బయటపడి కోట్లు సంపాదించడం అని కాకుండా కొంచెం కొంచెంగా ఆ సమస్య నుండి బయటకి వచ్చి మీ అపజయాల నుండి విజయాలుగా మారి మీరు ప్రతి పనిలో విజయం చూస్తున్నట్టు అయితే గనక ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని గుర్తుంచుకొని అమ్మవారిని ఇబ్బంది పెట్టే పనులు చేయకుండా అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజించి మీ యొక్క భక్తిని చూపుకొని మీ ఇంట్లో అమ్మవారిని కొలువు చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ వెంటే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.